Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ దూకుడుకు మోదీ బ్రేక్. కాగల కార్యం తీర్చేసిన కేంద్రం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రచ్చ చెలరేగిన వేళ ఎన్నికల కమిషన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన సందర్భంలో కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చినట్టయింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ జగన్ సర్కార్ చేస్తోన్న వాదనకు మరింత బలం కలిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి దశల వారీగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుందనే కారణాన్ని చూపించి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం పల్స్ పోలియోను కూడా కేంద్రం వాయిదా వేసింది. వ్యాక్సినేషన్ సరఫరా పంపిణీ వంటి పనులను ఈ నెల 12వ తేదీన చేపట్టనుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సైతం జారీ చేసింది. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉన్నందున పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఉద్యోగ సంఘాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడం కంటే వ్యాక్సినేషన్ కార్యక్రమానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని వినిపించబోతోందని అంటున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హెల్త్ వర్కర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను పెద్ద సంఖ్యలో మోహరింపజేయాల్సి ఉన్నందున అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండలేకపోవచ్చనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. క్రొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని, తమ ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఏపీ ఎన్జీఓ సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ తేదీని కేంద్రం ప్రకటించడంతో వారి వాదనకు మరింత బలం లభించినట్లయింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 5న తొలి విడత, 9న 2వ దశ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. 13వ తేదీన 3వ దశ, 17వ తేదీన 4వ దశ ఎన్నికల నిర్వహణకు ఆయన నోటిఫికేషన్ జారీ చేశారు. క్రొత్త పథకాలు, ప్రస్తుత పథకాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందంటూ ఆయన చేసిన ప్రకటన పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నెల 11న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా దానిని అడ్డుకోవడానికే హడావిడిగా షెడ్యూల్ ప్రకటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.